నమస్తే మేడం. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందంట? మేము ఈరోజు లోకేష్ బాబు గారి 41వ పుట్టినరోజు కాబట్టి ఫస్ట్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, లోకేష్ బాబు గారు వెన్నెముక్కలాగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారికి నేను సైతం అని చెప్తే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఆయన ఒక మార్క్ చూపిస్తున్నందుకు గాను ఈరోజు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని, మేమందరం వై నాట్ 175 అని అంటున్నాం. ఎందుకంటారా, ప్రజలందరూ విసిగి వేసారిపోయి వారు అభివృద్ధి పనులు ఏమి లేకుండా, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, మహిళలకి రక్షణ లేకుండా, ఎలాంటి కర్మ ఇది ఆ ఇండస్ట్రీస్ రాకపోయినా కూడా కానీ అరిచేతుల్లో గుండెను పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, వాళ్ళ వజ్రాయుధాన్ని ఎలా వాడుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈ పరిపాలన, ఈ పైశాచిక పరిపాలన, ఈ నిరంకుశ పరిపాలన పోవాలని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 175కి తీర్పు ఇస్తారని చెప్పేసి, ఈవెన్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కరెక్ట్గా 175 to 175 వస్తారని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో తండ్రి వెన్నంటి ఉంటారని చెప్పేసి, ఈసారి ఎలక్షన్స్ మాత్రం 2024 ఎలక్షన్స్ మాత్రం హిస్టరీ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటారా, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం విడిపోయినాక ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయి ఈరోజు ప్రజలందరూ బయటికి వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి వేరే ఊర్లకు వెళ్ళిపోయి ఈరోజు ఒక కిలోమీటర్ దూరం పోవాలన్నా అర్ధగంట పట్టే విధంగా ఉంది. కాబట్టి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని, ఎందుకంటే భావితరాల కోసం, ఎందుకంటే యువత కోసం, మహిళల రక్షణ కోసం. మీకు ఒకటి తెలిసేమో, ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ఎంతోమంది ఆడపిల్లలు మాయమైపోయారు. ఆడపిల్లలు ఎక్కడిపోయారు అది ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన సమాచారం, అది మేము చెప్పింది కాదు. ఆడపిల్లలు ఎక్కడ పోయారు అని అంటే మాత్రం ఎవరికి సమాధానం లేదు. అంటే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ బాధ్యత కదా, తను తీసుకోవాల్సిన బాధ్యత. అలాగే మీరు చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అన్హ్యాపీగానే ఉంటారు. ఒక అసెంబ్లీలో పోయిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అన్హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రిని కలిపే అవకాశం లేదు, ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లేదు. అదే తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు. కానీ ఎమ్మెల్యేలకు ఉంటారు, ఏదైనా కష్టం వచ్చినా చెప్పడానికి రెడీగా ఉంటారు, ఏదన్నా కూడా కానీ దిశానిర్దేశం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నందుకు గాను ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, లోకేష్ బాబు గారు కూడా ఆయన కరెక్ట్గా ఇద్దరు ఈక్వేషన్స్లో ఈరోజు ఈసారి మాత్రం మళ్ళీ 175 అని చెప్తారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం అయితే ఆవిష్కరించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం జగన్ గారు. సో ఈ ఇంపాక్ట్ అనేది టీడీపీ ప్రభుత్వం మీద ఎంతవరకు ఉంటుందండి? ఏమండి, అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు అది ఒక అంటే రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అది నిజంగా మేమందరం హర్షిస్తున్నాం. కాకపోతే ప్రజలకేం న్యాయం చేయకుండా, ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా, ప్రజలకి ఏమైనా కూడా కానీ వాళ్ళు అందుబాటులో లేకుండా ఉండి కేవలం అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి పెట్టంగానే సరిపోదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనకు ఉద్యోగం ఉండాలి, ఉపాధి ఉండాలి, తిండి ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయడానికి ఒక పని ఉండాలి, పనికి తగ్గ వేతనం ఉండాలి, రైతులకి భరోసా ఉండాలి, మహిళలకి భరోసా ఉండాలి. ఏమీ లేకుండా పోయి ఉట్టి అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి పెట్టంగానే సరికాదు. ఎందుకంటే ప్రజల పల్స్ ఏముందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అన్హ్యాపీగా ఉండారు. కాబట్టి ఈరోజు ఒక ఇండస్ట్రీ రాలేదు, వచ్చిన ఇండస్ట్రీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. లులుమాల్ ఫస్ట్ ఆంధ్రాలో పెడదామనుకున్నారు, ఆంధ్రా నుంచి అది హైదరాబాద్కు వచ్చేసింది. ఈరోజు రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. భావితరాలు అప్పుల పాలైపోయి ఉన్నారు. పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తిన 5 లక్షల రూపాయలు అప్పు మిగులుతుంది. ఇటువంటి పరిపాలన దక్షత లేని నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నందుకు గాను ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ మార్చే అవకాశం ఉంది. కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టంగానే సరికా
కాదు, అంబేద్కర్ ఆశయాలకు నడవాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆశించాం. కానీ ఎటువంటి ఆశయాలను నెరవేర్చలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ, ప్రతి ఒక్కరు న్యాయం చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నారు. ఇంకోటి నేను చెప్తున్నాను, ఈరోజు కోస్టల్ కారిడార్, ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కారిడార్ ఉంది, అది బెస్ట్ టెరిటరీ, బెస్ట్ రాష్ట్రానికి వచ్చిన అసెట్ వాల్యూ. దాన్ని కూడా వాడుకోకుండా ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే హెలికాప్టర్లో పోయి, 5 కిలోమీటర్లు పోవాలంటే కార్లలో పోయి, పర్దాలు కట్టుకొని పోయి, ప్రజాస్వామ్యమా లేదు ప్రజాస్వామ్యంని ఖూనీ చేసే విధంగా మీరు ఉండారా అని నేను అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు మమ్మల్ని పరిపాలన చేయమని అడిగారు కానీ నియంతలాగా కాదు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలుసుకున్నప్పుడు విజయవాడ అనేది నడిబొడ్డులో ఉన్నారు, మీరు అందరికీ అందుబాటులో ఉండాల్సింది. పోయి ఎవరికి కాన్ రాకుండా ఇంటి వరకు పరిమితం అయిపోయి ప్రజాప్రతినిధులను కలవకుండా ఒక హిట్లర్ లాగా రాజ్యం చేస్తున్న మీరు మాత్రం తగిన బుద్ధి చెప్తారని 2024లో మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా మీ గుణపాఠం చెప్పి శంకర్గిరి మాన్యాలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని నేను చెప్తూనే ఉన్నాను. ఏదైతే చూసుకుంటున్నామో, 5 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చాలా అప్పులైతే చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ సరే క్లియర్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఖర్చులు అయితే పెంచేశారు, అండ్ ఇప్పుడు కూడా అప్పులన్నీ తీర్చి రావాల్సి వస్తుందని వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పుడు అప్పుల పరిస్థితి ఎంతవరకు ఉందంటారు? ఒక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రికి అప్పచెప్పేటప్పుడు ప్రతి ఒక్కటి బేరీజ్ వేసుకొని ప్రజాస్వామ్యంలో ఒక పరిపాలన చేయాల్సిన ఒక ఆవశ్యకత ఎంతనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు లోటు బడ్జెట్తో 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. అటువంటి లోటు బడ్జెట్ను భర్తీ చేసుకొని తను కావాల్సినంత సచివాలయాలు కట్టి తను కావాల్సిన ఉద్యోగాలు క్రియేట్ చేసి కియా మోటార్స్ని తీసుకొచ్చేసి అలాగే మీరు వైజాగ్లంతా డెవలప్ చేసి పుదు తుఫాన్ వచ్చినా కూడా కానీ బస్సులో పడుకొని ప్రజలకి మనోధైర్యం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు గాను ఈరోజు రాష్ట్రం ఆయన అప్పులేం చేయలేదు, అప్పులతోనే రాష్ట్రం విడిపోయింది. కాబట్టి అప్పులు భర్తీ చేస్తూ ఇన్ని ప్రకృతి వైపర్యాలు వచ్చినా, ఇన్ని ఉపద్రవాలు వచ్చినా, ఇన్ని సునామీలు వచ్చినా, ఇంత చేసినా కూడా సచివాలయం కట్టారు, వైజాగ్ని డెవలప్ చేశారు, ఉపాధి కల్పించారు, కియా మోటార్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. 2020 అని విజన్ అన్నప్పుడు అందరు నవ్వారు. ఈరోజు 2047 అంటే మన భావి తరాలు నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేయాలనే ఉద్దేశంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క పైసా 24/7 కష్టపడుతూ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, మనం ముందుకెళ్ళాలంటే ఏమేమి చేయాలని చెప్పి మీరు ఏమి ప్రగతి చూపించకుండా, ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా, ఒక ఇండస్ట్రీ రాకుండా మీరు ఎందుకు ఇన్ని అప్పులు చేశారనేది నేను వైఎస్ఎస్సీపీ వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే మీ ఆర్భాటాలకి, మీ ఫాల్స్ ప్రెస్టేజ్లకి రాష్ట్రాన్ని 20 ఏళ్ళు తుంగలో తొక్కేసేసి ఈరోజు ప్రతి ఒక్కరు కష్టాలు పడుతున్నారు. మాఫియా పెరిగిపోయింది, శాండ్ మాఫియా పెరిగిపోయింది, వైన్ మాఫియా పెరిగిపోయింది, ల్యాండ్ మాఫియా పెరిగిపోయింది, ప్రతి ఒక్కటి మాఫియా రాజ్యంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే లా అండ్ ఆర్డర్ 100% కంట్రోల్లో ఉండేది. ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేరు. ఈరోజు ఒక మినిస్టర్ మీ కంట్రోల్లో లేడు, ఒక ఎమ్మెల్యే మీ కంట్రోల్లో లేడు, ఒక ఆఫీసర్ ఒక గడీల రాజ్యం అంటారు ఇక్కడ తెలంగాణలో. నువ్వు ఒక కోటకు పరిమితం అయిపోయి పరిపాలన చేయకుండా రాష్ట్రాన్ని తుంగల తొక్కేసేసి నీ పైశాచిక ఆనందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను, మీ ఆడపిల్ల క్షేమంగా ఉంటే సరిపోతుందా? ఇంతమంది ఆడపిల్లలు లెక్కపోయారు. నెక్స్ట్ యువత వచ్చిన ఏం చేయాలి? దొంగతనాలు చేయాలనా, డ్రగ్స్ అమ్మాలనా, లేకపోతే ఇంకో తప్పు పని చేయాలనా, ఏం చేయాలని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు 5 ఏళ్ల పరిపాలనలో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి మీరు ఉపాధి ఇచ్చారు? ఎంతమంది మహిళలను రక్షించారు? ఎన్ని పథకాలు మీరు ప్రవేశపెట్టారు? నవరత్నాలను పెట్టిన పథకాలన్నీ ఎన్ని మీరు ఫుల్ఫిల్ చేశారు? ఇవన్నీ మీరు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అప్పుడు మీకు మీ మనస్సాక్షికి ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు చేసిందా రైటా రాంగా అనేది ఫస్ట్ మీకే తెలిసిద్ది. మీరు ఊరికే ప్రజలను మభ్యపెట్టే
విధంగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటే కాదు, మీరు ఎస్సీలకి ఏం చేశారు, ఎస్టీలకి ఏం చేశారు, బీసీలకి ఏం చేశారు, మైనార్టీలకి ఏం చేస్తారు క్వశ్చన్ చేస్తూ, మేమందరం అక్కడ మూలాలు ఉండేవాళ్ళమే, తెలంగాణలో 35 ఏళ్ళు మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ 35 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారంటే కొన్ని లక్ష లక్ష అభివృద్ధి పనులు చేశారు. ఈరోజు ఆ తెలంగాణలో ఇంత ఆదాయ వనరులు కల్పించారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ, ఈరోజు విజన్ 2020లో ఎన్ని చేశారంటే ఓ ISB మూలంగా ఉద్యోగాలు వచ్చాయి, ఓ జినోమ్ వ్యాలీ మూలంగా ఇంతమంది ప్రాణాలు, కోవిడ్ మూలంగా ఇంతమంది ప్రాణాలు కాపాడారు, రోడ్లు వచ్చాయి, డెవలప్మెంట్స్ వచ్చాయి, ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవన్నీ ఎవరు చేశారని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మార్పు రావాలంటే మీలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళాలి, మార్పు రాంటే స్వచ్ఛందంగా మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు అసలు చేయాల్సింది ఏం లేదు, మీరు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఓన్లీ 1 మ్యాన్ షో, మీకు 151 మ్యాండేట్ మీకు ఇచ్చినప్పుడు 151 మ్యాండేట్లో కనీసం 1 ఎమ్మెల్యేని మీరు కలిసారా, ఒక్క ప్రజాప్రతినిధి మీ ఇంటికి వరకు తీసుకొచ్చారా, మీరు కూర్చొని మాట్లాడారా. మా దగ్గర సెక్యులర్ పార్టీ ఇది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరన్నా కూడా కానీ చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంటుంది, లోకేష్ బాబు గారిని కలిసే అవకాశం ఉంటుంది, మా కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. మేము ఏదైనా కూడా కానీ ఇప్పటికి కూడా కానీ బాబు గారి దగ్గర మా హక్కుగా మేము అడుగుతున్నాం, మీ దగ్గర ఒక్క ఎమ్మెల్యే మీ ఇంటికి రాగలిగాడా, మీరు అసలు ఎంట్రీ ఇస్తున్నారా, మీరు కనీసం మాట్లాడుతున్నారా, మీ మనస్సాక్షి కొన్ని. అందుకని నేను ఒకటి, ఇవన్నీ వద్దు, మీ ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపుతారు, మిమ్మల్ని మీ శుభ్రంగా ఇంట్లో కూర్చొని 5 ఏళ్ళు మాత్రం మీరు కేవలం పబ్జి ఆడుకోండి, బాబుగారు పరిపాలన చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ప్రపంచ పుటల్లో పెడతారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో అనేది చంద్రబాబు నాయుడు గారు మార్గంగా చూపించి మీకు అందరికీ ఒక ఒక కనువిప్పుగా చేస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ.